వచ్చిన గౌరవ ప్రతినిధులందరికీ మంచి ఆతిథ్యం ఇవ్వాలి మంచి భోజన ఏర్పాట్లు కూడా చూడాలి కాబట్టి వారి కోసం మరి ప్లీనరీ సమావేశానికి సంబంధించిన భోజన ఏర్పాట్లు చూడడం కోసం గౌరవనీయులు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాజీ శాసనసభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు నవీన్ కుమార్ గారు ముగ్గురు నేతృత్వంలో ఈ భోజన ఏర్పాట్లకు సంబంధించి వచ్చే ప్రతినిధులందరికీ వాళ్ళందరినీ బాగా చూసుకోవడానికి సంబంధించిన భోజనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆతిథ్యానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ కమిటీ చూస్తుంది పార్టీ ప్లీనరీ మరి అన్ని వివిధ జాతీయ రాష్ట్ర స్థాయి అంశాలు అన్నింటి మీద కూడా కులంకషంగా చర్చించాల్సిన వేదిక కాబట్టి పార్టీ యొక్క రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ కాబట్టి ప్లీనరీ అంటే మరి ఈ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీలో ఏ రకాల అంశాలని తీర్మానాలు ప్రతిపాదించాలి వాటిని మరి ఎవరెవరు ప్రతిపాదించాలి ఎవరెవరు బలపరచాలి ఏ రకమైన చర్చ ఏ తీర్మానానికి ఎంత సమయం ఇవ్వాలి ఇవన్నీ కూడా ఒక తీర్మానాల కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం దాని గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు గౌరవనీయులు సిరికొండ మధుసూనాచారి గారు మరొక సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు పరియాద కృష్ణమూర్తి గారు మరొక పార్టీ వ్యవస్థాపక సభ్యులు గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు ముగ్గురు నేతృత్వంలో రెజల్యూషన్స్ సంబంధించి తీర్మానాలకు సంబంధించిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం వారు కూడా మరి ఇప్పటి నుంచే తమ తమ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు పార్టీ యొక్క మరి ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చే గౌరవ మీడియా ప్రతినిధులకు సంబంధించి కూడా ఏర్పాట్లు మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా అరుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి లేకపోతే మీరు మమ్మల్ని చూపెట్టరు కాబట్టి మరి మీకు సంబంధించి కూడా ఒక మీడియా కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం అందులో గౌరవనీయులు ప్రభుత్వ విప్లు ఇద్దరు శాసనసభలో గౌరవనీయులు గువ్వల బాలరాజు గారు గౌరవనీయులు బాల్కా సుమన్ గారు అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు కరుణే ప్రభాకర్ గారు ఈ నలుగురు నేతృత్వంలో ఒక మీడియా కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం వారు మీడియాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మీకు ఏ అసౌకర్యం లేకుండా మీకు ఇబ్బంది లేకుండా మాకు కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ రకంగా ఒక 7 కమిటీలు మొత్తం కలిపి ఏర్పాటు చేసుకున్నాం దీంతో పాటు హైదరాబాద్ నగరంలో మరి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాం కాబట్టి హైదరాబాద్ నగరం యొక్క శాసనసభ్యులు హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పక్కనే ఉండే రంగారెడ్డి హైదరాబాద్ అంటే కేవలం జిహెచ్ఎంసీ అన్నట్టు లేదు ఇటు మేడ్చల్ జిల్లా దాదాపు హైదరాబాద్ కలిసిపోయినట్టే ఉంది ఇటు రంగారెడ్డి జిల్లా మొత్తం హైదరాబాద్లో కలిసినట్టే ఉన్నది కొద్దిగా వికారాబాద్ జిల్లా కూడా కొంత భాగం హైదరాబాద్లో కలిసినట్టే ఉంది కాబట్టి ఎవరైతే ఈ గౌరవ శాసనసభ్యులు ఈ పరిధిలో ఉన్నారో ఈ 3 జిల్లాల్లో గౌరవ మంత్రివర్యులందరూ గౌరవ శాసనసభ్యులందరూ కూడా నగర అలంకరణ నగరంలో మరి అలంకరణ అదేవిధంగా వచ్చే ప్రతినిధులకు స్వాగత తోరణాలు ఏర్పాట్లు ఇవన్నీ వారు కూడా చేస్తారు అవన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో గౌరవ మంత్రివర్యుల నేతృత్వంలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు జరుగుతాయి రాబోయే 4-5 రోజుల్లో నగరంలోని అన్ని డివిజన్లలో కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో చుట్టుపక్కల ఉండే అన్ని నియోజకవర్గాల్లోని మరి వివిధ మున్సిపాలిటీల్లో కానీ వివిధ మండలాల్లో కానీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి వచ్చే ప్రతినిధులకి మరి ఏ రకంగా స్వాగతం పలకాలి ఏ రకమైన ఏర్పాట్లు చేసుకోవాలి వాటి మీద కూడా గౌరవ మంత్రివర్యుల నేతృత్వంలో గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో సమావేశాలు జరుగుతాయి మీరు కూడా దయచేసి ఎక్కడ వారు అక్కడ పాల్గొనాలని చెప్పి మా పార్టీ నాయకత్వం మొత్తానికి కూడా జిల్లా అధ్యక్షుల వారి నేతృత్వంలో ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఎక్కడ వారు అక్కడ పాల్గొనాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీంతో పాటు మరి పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకున్నాం వారితో కూడా ఒక సమావేశాన్ని ప్రాథమికంగా నిర్వహించుకున్నాం జిహెచ్ఎంసీ అధికారులకు కూడా విజ్ఞప్తి చేసినాం మరి వచ్చిపోయే వారికి సవ్యంగా ఏర్పాట్లు మళ్ళా మా పార్టీ సమావేశం వల్ల ప్రజలకు కూడా అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో సవ్యంగా ఏర్పాట్లు చేసుకొని ప్రజలకు అసౌకర్యం లేకుండా మా పార్టీ నాయకులు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులకు కూడా అసౌకర్యం లేకుండా కోఆర్డినేషన్ కోసం కూడా కొన్ని కమిటీలు అంతర్గతంగా వేసుకున్నాం అటు పోలీస్ శాఖతో అటు జిహెచ్ఎంసీతో కూడా కోఆర్డినేషన్ సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ముఖ్యంగా ఆతిథ్యమిస్తున్న నగరం హైదరాబాద్ నగరం కాబట్టి హైదరాబాద్ నగర నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా విజ్ఞప్తి థ్యాంక్ యూ మంచి కార్యక్రమం చెప్పిండు మొత్తం ఇది చెప్పిండు కదా మళ్ళీ ఇది ఎలాబరేట్ రేపు చెప్తాం కదా ఏంటిది ఏమన్నాడు ఆయన
మొదలు బండి సంజయ్ గారితో నా విజ్ఞప్తి ఏంటంటే ఎట్లాగో మీరు బ్రహ్మాండంగా గద్వాల జిల్లాలో నడుస్తున్నట్టున్నారు, వనపర్తి జిల్లా గద్వాల జిల్లా ప్రాంతంలో నడుస్తున్నట్టున్నారు. పక్కనే ఉన్నది రాయచూరు, కొద్దిగా 10 కిలోమీటర్లు దాటితే అవతల కర్ణాటక ఉంది, ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంది. బండి సంజయ్ గారు దయచేసి శ్రమ అనుకోకుండా, ఎండాకాలం అనుకోకుండా కావాలంటే కార్లు ఏర్పాటు చేయమంటే చేస్తాం, పోయిరాండి కార్లు ఎక్కండి, ఎక్కి పక్కకు కర్ణాటక దాకా పోయిరాండి. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కానీ, పక్కన బార్డర్లో ఉండే యాదగిరి జిల్లాలో కానీ, అవతల ఉండే బీదర్ జిల్లాలో కానీ, తెలంగాణలో ఇస్తున్నట్టు 24 గంటల కరెంటు కానీ, ఇంటింటికి నీళ్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేదా ఇవన్నీ కాదు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, ఇక్కడ ఇచ్చే పెన్షన్లు కానీ ఇక్కడ కానీ అక్కడ ఏమైనా వస్తున్నాయా ముందు ఒకసారి చూసుకోండి. ఫెయిల్డ్ అంటే అక్కడ కర్ణాటకలో 40% కమిషన్ ఇవ్వంది, పనులు మంత్రులు డైరెక్ట్గా 40% కమిషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. విషయం ఇట్లా ఉంటే గుజరాత్లో కూడా ఇవాళ మొత్తం రైతులు రోడ్డెక్కి కరెంటు కావాలని ధర్నా చేస్తుంటే, గుజరాత్లో కూడా పవర్ హాలిడేలు ఇస్తుంటే నువ్వు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నావు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే పక్కకు పోయి రాయచూరు ఎమ్మెల్యేని అడుగు, రాయచూరు ఎమ్మెల్యేని అడుగు, మీ బీజేపీ ఎమ్మెల్యే. తెలంగాణలో పాలన బాగుంది, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణలో కలపమంటున్నా అని మీ బీజేపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నాడు. బండి సంజయ్ గారికి అందుకే చెప్తా ఉన్నా, నీ పాదయాత్రని అడ్డుకునే కర్మ మాకు లేదు. నీకు కావాలంటే మంచి 4-5 కార్లు ఏసీ కార్లు పెట్టి నేను పక్కకు దీ పంపిస్తాం. కర్ణాటకలో చూసిరా సిగ్గు తెచ్చుకో, నీ బీజేపీ పాలన ఎట్లుందో చూసుకో, తెచ్చుకో సిగ్గు తెచ్చుకో. ఇక్కడ తెలంగాణలో ఈ పాలన ఎట్లుందో మీ కర్ణాటకలో బీజేపీ నాయకులు స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి అనవసర అపసవేపు మాటలు, అపసవేపు కూతలు కుయ్యొద్దు. రెండో మాట, ఏ ముఖం పెట్టుకొని చేస్తున్నాడు పాదయాత్ర? మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యం, పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం కానీ ఇక్కడ ఇయ్యం అని సిగ్గు లేకుండా చెప్తూ తిరుగుతున్నావా? లేదా పక్కనే ఉన్న కర్ణాటకలో మేము అక్కడ మాత్రం అక్కడి ప్రభుత్వానికి మాత్రం 1000 కోట్ల రూపాయలు సహకరిస్తాం, ఇక్కడ నీతి ఆయోగ్ చెప్పినా 1 పైసా ఇయ్యం అని చెప్పి తిరుగుతున్నావా? లేదా కృష్ణా నది మీద ఒక శిఖండి సంస్థను తెచ్చి, కృష్ణా రివర్ బోర్డు అనే ఒక శిఖండి సంస్థను తెచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వకుండా, నదీ జలాలు కృష్ణానది జలాలు వాటా తేల్చకుండా 7 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నందుక? లేదా పాలమూరులోని మరి ఏదైతే బాగా వెనుకబడ్డ ప్రాంతంగా ఉండేనో, మా అలంపూర్ నుంచి అటు మాచర్ల దాకా రైల్ లైన్ కావాలని చెప్పి నాగర్ కర్నూలు మీదుగా ఆ ప్రాంత ప్రజలు ఏదైతే కోరుతున్నారో అది మేము మంజూరు చేయలేదు, రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం చేసినాం, అయినా సిగ్గు లేకుండా యాత్రలు చేస్తామని తిరుగుతున్నావా? ఏం ముఖం పెట్టుకుని తిరుగుతున్నావు? అసలు పాలమూరుకు నువ్వు చేసిందేంది? నువ్వు మాట్లాడుతున్నది ఏంది? నేను చూసినా నిన్న ఏం మాట్లాడతాడు ఆయన? మొత్తం ప్రతి గ్రామంలో పథకాలు మాయే, ప్రతి గ్రామంలో మా మోడీ పైసలే ఉన్నాయి. నేను సవాల్ చేస్తా ఉన్నా, నువ్వు చెప్పిన మాట నిజమే అయితే, మోడీ పైసలు ప్రతి గ్రామంలో ఉన్నమాట నిజమే అయితే, పక్కనే కర్ణాటక ఉన్నది, మరి అక్కడ ఎందుకు లేవు? ఆ గ్రామాల్లో వైకుంఠధామాలు లేవు, నర్సరీలు లేవు, ఊరూరు హరితహారం లేదు, ఇంటింటికి తాగునీళ్ళు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. నువ్వు చెప్పే మాటలు సత్యమా అసత్యమా ప్రజలకు తెలుసు. ఈ అపసవ్యపు మాటలు, మత పిచ్చి రెచ్చగొట్టుడు, పిల్లలను చెడగొట్టుడు, జోగులాంబ ఆలయం కాడ ప్రారంభించిన యాత్ర కనీసం జోగులాంబకు 4 పైసలు ఇచ్చిందని ప్రభుత్వం? అసలు ఈ రాష్ట్రంలోని ఏ దేవాలయానికి? వేములవాడ దేవాలయానికి ఇచ్చినరా, జోగులాంబకి ఇచ్చినరా, భద్రాద్రి రాముడు అంటారు తెల్లారలేస్తే, భద్రాద్రి రాముల వారికి ఇచ్చినవా? నీ కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది పైసలు? కాబట్టి పనికి మాలిన అపసవ్యపు కూతలు మానండి, ప్రజలకు ఏం చేసినారో చెప్పండి. ఇంకా సిల్లీగా మాట్లాడతాడు, ఏమంటాడు, బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ లేకపోతే ఇంకెవడన్నా ఉన్నాడు అధికారం? దేశమంతా పెట్టు ఉచిత విద్య, మేము వద్దంటున్నామా? దేశమంతా ఉచిత విద్య పెట్టు, పార్లమెంట్లో పాస్ చేయి, దేశమంతా ఉచిత వైద్యం పెట్టు, మొత్తం ఎత్తేద్దాం పట్టు, ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మోడీని పాస్ చేయమని ఒక చట్టం మేము మద్దతు చెప్తాం. మొత్తం దేశమంతా ప్రైవేట్ విద్య, కేంద్ర ప్రభుత్వం నీది, దమ్ముంటే చెయ్యి. పనికి మాలిన చేతగాని మాటలు కాదు, పక్కనే ఉన్న కర్ణాటకలు ఇస్తున్నావా ఉచిత వైద్యం, ఉచిత విద్య? నీ డొల్ల మాటలు సొల్లు పురాణం, ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి వారికి